హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ వీడియో నూనె లేకుండా పూర్ణం బూరెలు. నేను ఎలా చేశానో ఈ వీడియోలో చూడండి. కావలసిన పదార్థాలు: పిండి తయారీకి 2 కప్పుల బియ్యం. రోజు మనము అన్నం వండుకుంటాం కదా, ఆ బియ్యం వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే నేను 2 కప్పుల బియ్యము, 1 కప్పు మినప్పప్పు, 1/2 టీ స్పూను మెంతులు, ఇవి 3 వేసుకొని బాగా కలిపేసి 2 సార్లు బాగా కడిగి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. 1-6 గంటలు నానితే సరిపోతుంది. చూడండి, ఇక్కడ నీళ్ళు పోసేసి పక్కన పెట్టేస్తున్నాను. తర్వాత మనము పూర్ణం కోసము 1 కప్పు పచ్చిశనగపప్పు వేసుకొని ఇది కూడా శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకుందాం నీళ్ళు పోసి. ఇవైతే 2 గంటలు నానితే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 2 గంటలు నానిన తర్వాత పచ్చిశనగపప్పు ఇలాగా ఉంటుంది. దీనిని 1 కుక్కర్ గిన్నె తీసుకొని ఆ కుక్కర్లో వేసి 2 విజిల్స్ వస్తే మనకి పచ్చిశనగపప్పు అనేది బాగా ఉడుకుతుంది. నానితేనే మనకి బాగా ఉడుకుతుంది. మొత్తము పచ్చిశనగపప్పు ఇందులో వేసేసి అందులో 1/2 గ్లాసు వాటర్ పోసుకొని 2 విజిల్స్ రానిద్దాం. తరువాత మనం ముందుగా నానపెట్టి ఉంచుకున్నటువంటి బియ్యము మినప్పప్పు ఉంది కదా, దానిని మిక్సీకి వేసుకుందాం. ఇలా 1 మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ మినప్పప్పు బియ్యము వేసి కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పిండి చేసుకుందాం. చూడండి, ఇక్కడ కొంచెం వాటర్ వేసుకొని మనకు ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది. దీనిని 1 బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా పిండి తయారు చేసి పెట్టుకొని 1/2 గంట పక్కన పెట్టుకుంటే మనకి ఇవి చాలా బాగా వస్తాయి. చూడండి, ఇక్కడ పిండి అనేది లూజుగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. దీనికి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కొంచెమైతే సరిపోతుంది. ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి పిండిని మొత్తం బాగా కలిపేసి మూత పెట్టి పక్కన ఉంచుకుందాము. పిండి అనేది ఇట్లాగా ఉండాలి, నేను చూపిస్తున్న విధంగా ఉండాలి. దీనిని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనము ముందుగా ఉడికించుకున్నాం కదా పచ్చిశనగపప్పు, అవి ఎలా ఉడికినాయో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి పచ్చిశనగపప్పు బాగా ఉడికినాయి. ఇలాగా మనము తుంచితే మెత్తగా అయిపోవాలి, అంతవరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్నటువంటి పచ్చిశనగపప్పును ఇప్పుడు మిక్సీకి వేసుకుందాం. 1 మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిశనగపప్పు మొత్తం వేసి ఇలా మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. తరువాత 1 కడాయి తీసుకొని అందులో మనము 1 కప్పు పచ్చిశనగపప్పు తీసుకున్నాం కదా, దానికి తగినంతే 1 కప్పు బెల్లం వేసుకోవాలి. లేదంటే కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 1 1/2 కప్పు కూడా వేసుకోవచ్చు. ఇలా బెల్లం అంతా వేసుకున్న తర్వాత ఇందులో వాటర్ ఏమీ పోయిన అవసరం లేదు. లో ఫ్లేమ్లోనే కొంచెం బెల్లం కరిగిన తర్వాత మనం ముందు మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా పచ్చిశనగపప్పు పేస్టుని, ఆ పేస్టుని ఇందులో వేసేసుకోవడమే. పచ్చిశనగపప్పు మిక్సీకి వేసుకునేటప్పుడు వాటర్ వేయకుండా నేను చూపిస్తున్న విధంగా గట్టిగా వేసుకుంటే చాలా బాగొస్తుంది. చూడండి, ఇప్పుడు ఆ పచ్చిశనగపప్పు, ఉడికించుకున్నటువంటి పచ్చిశనగపప్పు పిండిని మొత్తం వేసిన తర్వాత మనకి కొంచెం జ్యూసీ జ్యూసీగా వస్తుంది. అదంతా అయిపోయి ప్యాన్కు అంటుకోకుండా ఉండేంత వరకు మనము ఈ మిశ్రమాన్ని ఉడికించుకోవాలి. ఇందులో మనము ఆయిల్, నెయ్యి ఏది వాడటం లేదు కాబట్టి అడుగంటుతుంది. అందువలన లో ఫ్లేమ్లోనే మనము కలుపుకుంటూ వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మొత్తం కలిసిన తర్వాత 1 స్పూను యాలకుల పొడి వేసుకోవాలి. యాలకుల పొడి ఏందబ్బా తెల్లగా ఉంది అనుకుంటున్నారా, ఇది యాలకులు పంచదార 2 కలిపి మిక్సీకి వేసి పెట్టుకుంటాను ఫ్రెండ్స్, అందువలన ఇలా ఉంది. చూడండి, మనకు ఇప్పుడు ఈ మిశ్రమం అనేది చల్లారిపోయింది. ఇలా చల్లారిన తర్వాత మనకి ఎంత బాల్స్ కావాలంటే అంత బాల్స్ తయారు చేసుకోవాలి. ఇక్కడ వచ్చి నేను ఆయిల్ లేకుండా చేస్తున్నాను కాబట్టి చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకుంటున్నాను. చూడండి, ఇంత చిన్నవైతే కరెక్ట్గా మనకి సరిపోతాయి. ఇలా 1 ప్లేట్ తీసుకొని అన్నిటినీ ఇలాగనే రెడీ చేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మనకు ఇప్పుడు పూర్ణం రెడీ అయిపోయింది. ఇలా అన్నీ తయారు చేసి పెట్టుకున్న పూర్ణాన్ని ముందుగా మనము మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ పిండి, ఆ పిండిలో ఇలా 1 వేసుకొని చేత్తో అన్నా వేసుకోవచ్చు, లేదంటే ఫోర్క్తో అన్నా నీట్గా వస్తుంది. ఇలా చేసేసి దీన్ని మనము ఆయిల్ లేకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఇప్పుడు.
చూడండి ఫ్రెండ్స్, ఆ పూర్ణాలని నేను నాన్ స్టిక్ గుంత పొంగనాల దాంట్లో చేస్తున్నాను, అందువలనే ఆయిల్ లేకుండా అని చెప్పాను. చూడండి, నేను ముందు చూపించాను కదా ఆ పూర్ణాన్ని పిండిలో ముంచి ఇలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వేసుకోవాలి. అందుకనే ఫ్రెండ్స్ నేను ముందు చెప్పేటప్పుడు పూర్ణాన్ని చిన్నదిగా చేసుకోవాలి, ఎందుకంటే ఈ గుంత పొంగనాలకి చిన్న చిన్నవే ఉంటాయి కాబట్టి గుంతలు చిన్నవిగా చేసుకొని పిండిలో ముంచి ఇందులో వేసేసరికి పెద్దవిగా అవుతాయి. అందువలన చిన్న పూర్ణాలు చేసుకొని పిండి కూడా మరీ లూజుగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకుండా ఇలా వేసుకోవాలి. ఒక్కొక్క గుంతలో ఒక్కొక్క పూర్ణాన్ని వేసుకోవాలి. అన్నీ వేసేసాను, చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. ఇలా అన్నీ వేసిన తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి. చూసేద్దాం ఫ్రెండ్స్ పూర్ణాలు ఎలా రెడీ అయినో. ఇటు సైడ్ అంతా ఒకసారి ఫ్రై అయిపోయి ఉంటుంది, నిదానంగా మనము స్పూన్ తోటి తిప్పుకోవాలి. ఆయిల్ లేదు కాబట్టి నిదానంగా చేసుకోవాలి. చూడండి, వావ్, సూపర్గా మనకి కాలిపోయింది అటు సైడు. ఇటు సైడ్ కూడా మనం అలాగనే తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత బాగొస్తున్నాయో. నాన్ స్టిక్ కాబట్టి మనకి ఇవి ఈ పూర్ణాలు అనేటివి అంటుకోకుండా నీట్గా వస్తాయి. ఇప్పుడు మనము ఏదైనా ఆయిల్ ఫుడ్ చేసుకోవాలంటే భయపడుతూ ఉంటాము, లావైపోతామేమో, ఆయిల్ ఫుడ్ ఎందుకులే అని. ఒకసారి ఇలా ఆయిల్ లేకుండా పూర్ణాలని చేసుకొని తినండి, ఎంతో రుచిగా ఉంటుంది. మనకి భయం లేకుండా కూడా ఉంటుంది లావవుతామా అనే ఇది కూడా. ఈ పూర్ణాలు అనేటివి కొంచెం కలర్ తక్కువగా వస్తాయి ఫ్రెండ్స్, ఎందువల్లంటే ఆయిల్ కానీ నెయ్యి కానీ మనం వేసి వీటిల్ని ఫ్రై చేసుకుంటే మంచి కలర్ వస్తాయి. ఇప్పుడు మనం అసలు రెండు వాడటం లేదు కాబట్టి మనకు కొంచెం కలర్ తక్కువగా ఉంటాయి, అయినా ఏం పర్లేదు, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, అన్ని పూర్ణాలని ఇలా తిప్పేశాను. మళ్ళీ ఇటు సైడ్ కూడా మనకి ఎంత బాగా, ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగున్నాయో చూడండి. ఒకసారి నేను చెప్పినటువంటి కొలతలతో ఆయిల్ లేకుండా ఇలా నాన్ స్టిక్ గొంత పొంగనాల్లో వేసి చూడండి ఎంతో. అసలుకి మనకి ఇంకొకటి కూడా చెప్పాలి ఫ్రెండ్స్, మీకు ఆయిల్లో వేస్తే ఇది ఓపెన్ అయిపోయి ఆయిల్ అంతా పాడైపోతుంది. ఆ టెన్షన్ కూడా లేకుండా ఇలా గొంత పొంగనాలలో వేసుకుంటే మనము వీటిల్ని రౌండ్గా కూడా చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా మనం ఆయిల్ లేకుండా పూర్ణం బూరెలు, కొన్ని దగ్గరలో అయితే వీటిల్ని సుఖీలు కూడా అని అంటారు ఫ్రెండ్స్, వీటిల్ని ఎంతో రుచిగా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ మన ఛానల్లో ఇలాంటి వెరైటీ వెరైటీ రెసిపీసే కాదండి, హెల్త్ టిప్స్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అవన్నీ మీరు చూడాలనుకుంటున్నారు కదా, అయితే వెంటనే శారదాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. మరి ఒక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.